వార్తలు సమర్పిస్తున్న పెట్టుబడి రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట. రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రక్కన మెదక్. కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ గ్రామంలో ముదిరాజ్ సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేష్ ముదిరాజ్, నర్సాపూర్ తాలూకా ఇన్ఛార్జ్ దిగంబర్ ముదిరాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు కులస్తులకు పలు సూచనలు చేశారు. ముదిరాజ్ కులస్తులంతా ఐక్యంగా ఉండి వచ్చే ఎన్నికల్లో ముదిరాజ్ కులస్తులను గెలిపించుకునే విధంగా చూడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ముదిరాజులకు ఏదో చేశామని, ఉచితంగా చేపపిల్లల పంపిణీ చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారని, వారు సరఫరా చేసే చేపలు నాసీ రకంగా ఉండడంతో ముదిరాజ్ కులస్తులు నష్టపోతున్నారని వారు తెలిపారు. ప్రభుత్వం ముదిరాజ్ కులాన్ని బీసీడీ నుండి ఏలోకి మార్చే విధంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షులు నర్సింహులు, కర్ర వెంకటేశం, సొసైటీ డైరెక్టర్ మురళి తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఊర్లో కూడా అధిక మెజార్టీ ఉందంటే ముదిరాజు, ముదిరాజు మెజార్టీ ఉన్నా మనం ముదిరాజులం వెనకబడిపోతుంది. ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఈ పక్కకున్న గ్రామ పంచాయతీ బస్వాపూర్ గ్రామ పంచాయతీలో 75% ముదిరాజులు ఉంటారు, సర్పంచ్ మాత్రం కాదు. చూడండి ఎంతవరకు మనము వెనుకబడి ఉన్నాం. మన అన్ని విలేజ్లో అవే విధంగా ఉన్నాం. మనం 75% ముదిరాజులు ఉన్నా మూడింట్లున్న కులాస్తుడు సర్పంచ్ అయ్యండి, మరి 75% 80% ఉన్న కులాస్తులు ఎందుకు సర్పంచ్ కాలేదు? ఎందుకు రాలేకపోతుంది ముందుకు? మీరు చైతన్యం ఎందుకు లేదు మన దగ్గర? మన దగ్గర పట్టుదల ఎందుకు వస్తలేదు? ఒక్కసారి ఎన్టీ రామారావు పీరియడ్ లో చెంగల్ భాగాన్ని అని జైరాబాద్ నుంచి ముదిరాజ్ ఎమ్మెల్యే గెలిచింది ఆయన చెంగల్ భాగాన్న. ఆయన ఈ రోజు ఏ స్థానంలో ఉండంటే ఆయన గెలిచిన ముదిరాజు ఎలాంటి సంపదన సంపంచుకోలేదు, పబ్లిక్ సేవనే చేసింది, మంచి పేరు సంపంచుకుంటూ సంపదన సంపంచుకోలేదు. ఈ రోజు ఆటోలో మొన్న ఒక 3-4 నెలల కింద చూసిన ఆయన ఫోటో, ఆటోలో ఇట్లా ముంగడ పట్టుకు ఇట్లా కూర్చున్నాడు ఎమ్మెల్యే గా స్థాయిలో ఉన్నాడు ఆయన. ఈరోజు మన కులాస్ చూడు ఎట్లుందో. మనము అద్రగణంగా ఓని మోసం చేసి సంపంచుకోవాలని ఏదో ఓని దోయడం అనేది మన కులంలో లేదు. ముదిరాజు అనేది మన పేర్లోనే ఉన్నది. ముదిరాజు అంటే దయాగుణం గలవాడు. నీకున్న సంపదల్లో ఒకరికి ఆకలి ఉంటే దాన్న మనం తిందామా, ఒక దానిలో ఉన్నది ఇద్దరం కలిసి తిందామనే భావన గలవాడు ముదిరాజు. ఉన్నా లేకున్నా రాజులాగానే బతాడు ముదిరాజు. ఆయనకు ఉన్నా లేకున్నా రాజులాగా బతాడు, ఆయన్నే ముదిరాజు. ఈ ముదిరాజులు మనం ఈ విధంగా బతున్నాం. చైతన్యం మన వెల్దుర్తి మండలంలో చైతన్యం ఇంకా రావడం లేదు. రాజకీయ పట్ల ఆ పట్ల ఈ పట్ల ఉండకూడదు, ముదిరాజు ఉండాలని చెప్తలేదు. అన్ని పట్ల అన్ని కులాసులు ఉండరు కానీ పెద్ద మనిషి చెప్పి చూడు, అన్ని కులాసులు అన్ని పట్ల ఉండరు కానీ పెద్దలము కొద్దిగా మనది కూడా సాగించుకోండి. మనం కూడా ఉన్న స్థానాల్లో ఉందాం. ఒక సర్పంచ్ లేబడి అనుకో, ఏ కులంలోనూ లేబడి ఉండండి, ఏ పార్టీలోనూ ఉండండి, మన ముదిరాజు కూడా సర్పంచ్ లేబడ్డా అంటే అంతర్గతంగా ముదిరాజుకు ఓటేయాలి, అతని సర్పంచ్ చేయాలి. అయినప్పుడే చైతన్యం వస్తుంది. ఒకటి ఏం చేపల సంఘం అన్నాడు. ఇప్పుడు చేపల సంఘంతో ఏం సంపంచుకున్నారు ఏమన్నాడు? గవర్నమెంట్ ఏం చేసింది సార్? ముదిరాజుకు చేపలు ఇస్తున్నాం, ఒకసారి ఇన్కంబర్ చూసుకోరి, చేపలలో ఎంత నష్టపోతున్నాం మనం అనేది